న్యూస్ వక్ఫ్ బోర్డు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ బిల్లుకు అభ్యంతరం వ్యక్తం చేశాయి విపక్షాలు. దీంతో జేపీసీ వేయాలన్న వారి డిమాండ్కు ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది. ఈ బిల్లును మొదటి నుంచి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించగా, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు ప్రకటించాయి. వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నట్టు లోక్సభలో ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అనంతరం దీనిపై సభలో చర్చ ప్రారంభించారు. చర్చలో కేంద్రం తీరును తప్పుబట్టారు విపక్ష ఎంపీలు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ మండిపడింది. ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తాము అంగీకరించేది లేదని విపక్షాలు తేల్చి చెప్పాయి. అయితే విపక్షాల ఆరోపణల్ని కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. సచార్ కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామని, బిల్లుపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపామని, దీనివల్ల మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం ఉండబోదన్నారు రిజిజు. ఇతరుల హక్కుల్ని హరిస్తుంది అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. ఇప్పటివరకు హక్కులు పొందని వారికి ఈ బిల్లుతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అయితే విపక్షాల అభ్యంతరాలతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్టు ప్రకటించారు రిజిజు. और भी चर्चा होना चाहिए, स्क्रूटनी होना चाहिए. क्यों नहीं, हम इसके लिए भागने वाला नहीं है, क्योंकि इसमें हमारा मनसा साफ है, हमारा कदम साफ है. किस चीज से डरना है, किसी भी कमेटी में जाके इसको स्क्रूटनी करना है, हम स्वागत करते हैं सर. इसमें पीछे हटने का सवाल नहीं है. जब हम छुप के कोई गलत काम करते हैं तब भागते हैं, हम भागने वाला नहीं है. इसलिए अगर किसी कमेटी में जाना है, हम सर अपने सरकार की ओर से हम पक्ष रखना चाहते हैं कि ज्वाइंट पार्लियामेंट्री कमेटी गठन करके इस बिल को रेफर किया जाए और फिर ऑल पार्टी अपने संख्या के हिसाब से वहां पे विस्तार से चर्चा करें और स्टेक होल्डर से बुला करके जो भी सुनना है आप इस कमेटी को अधिकृत रूप से यहां से आप पास कर दीजिए और भविष्य में हम खुले मन से इस तरह का आपका सजेशन हम जरूर सुनेंगे. लेकिन देश के लिए जो सही है हम जरूर करेंगे. इसी बातों के साथ आपको बहुत बहुत धन्यवाद देना चाहता हूं. प्रश्न ये कि विधेयक को सर विद योर परमिशन आई राइज टू मूव फॉर लीव टू इंट्रोड्यूस द मुसलमान वक्फ रिपील बिल 2024. అంతకుముందు చర్చలో విపక్షాలు వక్ఫ్ బోర్డు బిల్లుపై అభ్యంతరం తెలియజేశాయి. వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావటం ముస్లిం వర్గాలను అణిచివేసేందుకే అని ఆరోపించారు ఎంఐఎం ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ. హిందూ ఎండోమెంట్ యాక్టును సవరణలు చేస్తారా అని ప్రశ్నించారు. కొత్త బిల్లుపై తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. Wakf properties, sir, are not public properties. By removing Wakf by user, this government wants to take over dargah, masjid and Wakf properties. Sir, take this example of 107. You have made it more difficult to be removed. Encroachment happened. Section 37 removes protection to Wakf properties. Section 40 prejudicial amendments. And the government is, sir, khatam kar, government bol rahi hai. Sir, main khatam kar raha hu, sir, aadha minute. Government keh rahe hai ki hum mahilaon ko de rahe hai. Mujhe yakin hai ki aap Bilqis Bano ko और ज़किया जाफरी को मेंबर बनाएंगे, मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది క్రూరమైన బిల్లని, రాజ్యాంగంపై దాడి చేయటమే అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని ఆరోపించారు. Talking about the constitutions, this bill is a fundamental attack on constitution. Sir, see sir, as per the provision, clearly, composition of the Central Waqf Council, basically, the Central Waqf Council, where the Waqf property is coming, sir, that is coming from the donations of the believers. Those who are believe in the God and those who are be that, they are giving the Waqf donations. I would like to ask a question to the government. Whether we think about the Supreme Court constitute the board of Ayodhya, whether anybody can think that a non-Hindu be the part of Ayodhya Mandir board, sir? Sir, we are believing in, sir, I told that. Guruvayur temple, there is a temple Devasvam board. Anybody can believe that, that temple Devasvam board can have? కేంద్రం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు బిల్లును తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏ దేశంలో అయినా మైనార్టీలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. Sir, this country is about unity with diversity. Any country, when look at what is happening in Bangladesh, sir. There is so much pain in Bangladesh. We are all very concerned about everything that's going on. So my thing is minorities should be protected in every country because they are lesser in numbers. So I think it's our moral duty to make sure, please, the government should clarify what is the intent of the government for and what is the timing. Aisa kya hua hai waqf board mein ki abhi aapko ye bill lana hai. Sir, we object, please withdraw this bill. Let's have more detailed discussions. There are committees which are forming. Let's discuss it and only then bring a bill which is fair and which is just in this country. Because in this constitution, every citizen matter and counts. That's what rightfully is given to every citizen. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకున్నాయి. 2013 కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాలను కల్పించింది. పాత చట్టంలో బోర్డు నుంచి భూమిని తిరిగి పొందడం అసాధ్యం. అప్పటి నుంచి ఈ సవరణలే వివాదాస్పదంగా మారాయి. ఇటీవలి కాలంలో తమిళనాడు వక్ఫ్ బోర్డు మొత్తం తిరుచెందూరై గ్రామం యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసింది. గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు ఆస్తని వాదించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారటంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొస్తున్న బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గుతాయి. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించడం ఉండదు. మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన సవరణలలో వక్ఫ్ బోర్డుల పునర్నిర్మాణం, బోర్డుల నిర్మాణాన్ని మార్చడం, బోర్డు వాటిని ప్రకటించే ముందు వక్ఫ్ ఆస్తుల సర్టిఫై, వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14 సవరించి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుల నిర్మాణాన్ని మార్చనుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు క్లెయిమ్ చేస్తున్న వివాదాస్పద భూమిని కూడా తెలుసుకోవాలని మోడీ ప్రభుత్వ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసే అవకాశం కలుగుతుంది. బీజేపీ సర్కార్ ఎప్పటినుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదంటూ ఇప్పటికే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ బిల్లును వ్యతిరేకించింది.